టు వెల్కమ్ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమరావతి పాదయాత్రలో పాల్గొనాలని ఉందని దేవుడు అనుగ్రహిస్తే ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెల పదిహేడున జరిగే కార్యక్రమానికి హాజరవుతారన్నారు తనకు వై కేటగిరీ సెక్యూరిటీ ఉందని తనకు భద్రత ఇవ్వాల్సి ఉంటుందన్నారు అందుకే వేచి చూస్తున్నాను అని అన్నారు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర తిరుమలలో ముగియనుంది ఈ సందర్భంగా బహిరంగ సభకు రైతులు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకోవాలని భావిస్తున్నారు మరోవైపు ఏపీ సచివాలయాల్లో మహిళా పోలీసులకు సంబంధించిన జీవో నెంబర్ యాభై తొమ్మిదిను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంపై స్పందించారు హైకోర్టు జీవోను తప్పుబడుతుందని వెనక్కు తీసుకున్నారని చెప్పుకొచ్చారు ఏపీ హైకోర్టు చివాట్లు పెడుతుంటే అంతమంది సలహాదారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మంత్రులపై సవారీ చేయడానికి ఐదుగురు ఉన్నారని వారు పదమూడు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారన్నారు ఆ ఐదుగురు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయోధ్య రామిరెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డిల పేర్లను ప్రస్తావించారు పదమూడు జిల్లాలను ఈ ఐదుగురికి ఇచ్చారన్నారు బీసీలు ఎస్సీలకు అగ్ర తాంబూలం అంటారు పార్టీలో చాలా మంది నేతలు ఉన్నారు ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు పార్టీ సభ్యుడిగా అడిగే హక్కు తనకు ఉందన్నారు జగనన్న గృహ పథకం వైఎస్ఆర్ సిపిని గందరగోళంకి నెట్టిందనన్నారు రఘురామ రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రజా తిరుగుబాటు జరుగుతుందని పథకాల కింద ఇచ్చిన ఇళ్లకు పదివేలు కట్టాలని దిగజార డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్నారు రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ కన్నా దారుణంగా మద్యం దోపిడి జరుగుతుందన్నారు ఇకనైనా మద్యం దుకాణాల దగ్గర దోపిడీ ఆపారన్నారు